హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్. ఎగ్ ఆమ్లెట్ వేసుకుందాము. దానిలో ఏమేమి వేసుకుందామో చూద్దాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత బాగా వస్తుంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. పిల్లలకైతే కొద్దిగా వేసుకుంటాము, పెద్దవాళ్ళకైతే కొద్దిగా కారం ఎక్కువనే వేసుకుంటారు. అన్నీ మిక్స్డ్ చేసుకొని ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత బాగా వస్తుంది. బాగా కలిసిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకుందాం. స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను నేను, బాగుంటుంది. చూడండి ఆమ్లెట్ ఎంత బాగా పొంగిందో, చక్కగా వస్తుంది. చూడండి కలర్ఫుల్గా ఆమ్లెట్ చూడడానికి బాగుంది, కమ్మటి వాసన కూడా వస్తుంది.